అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వ్యాపారస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు లభిస్తాయి కానీ శ్రద్ధ లేకపోవడం వల్ల అవి మీ చేతుల్లో నుండి జారిపోవచ్చు ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది కుటుంబ స్థాయిలో అందిన ఏదైనా శుభవార్త మీ మానసిక స్థితిని ఉల్లాసంగా ఉంచుతుంది మీరు సమాజం మరియు నైతికతకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ చూపుతారు మీ భాగస్వామి అవసరాలను మరియు వారు చెప్పే వాటిని గౌరవించండి ఒకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు ఈరోజు మీరు డబ్బు సంపాదించే కొత్త మార్గాలను చూస్తారు వ్యాపార ఒప్పందం కోసం మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడతారు మీరు ఏదైనా ప్రాజెక్టు పరిశోధనలో పనిచేయవచ్చు ప్రత్యేక వ్యక్తి సహాయంతో మీ పెండింగ్ పని ముందుకు సాగుతుంది మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు తిరిగి ఆకృతిని పొందవచ్చు మరియు ప్రయత్నాలను ప్రారంభించవచ్చు ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేయడం మీకు ఇష్టమైన పని స్నేహితులతో ప్రయాణం చేయడానికి ఇది ఒక ఉత్తేజకరమైన సమయం ఈరోజు మీరు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పొరపాట్లు చేయవచ్చు మంచి అవకాశాలను వదులుకోవద్దు చాలా మంది ప్రభావవంతమైన వ్యక్తులు మీతో కనెక్ట్ అవుతారు వారు మీకు మంచి ప్రతిపాదనలు కూడా ఇవ్వగలరు యువకులు కొత్త వ్యాపారాల పట్ల ఉత్సాహంగా ఉంటారు ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది కానీ ఎవరితోనూ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవద్దు మీ కొనసాగుతున్న పనిలో కొన్ని చెడిపోయే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో సులభంగా పూర్తి చేయగలుగుతారు మీరు ఎవరికి అధిక మొత్తంలో డబ్బును అప్పుగా ఇవ్వకూడదు లేకుంటే దాన్ని తిరిగి పొందడంలో మీరు సమస్యను ఎదుర్కోవచ్చు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని గొడవలు పడవచ్చు కాబట్టి మీరు ఎవరైనా చెప్పేదాన్ని విశ్వసించకుండా ఉండవలసి ఉంటుంది ఈ రాశి వారు ఈరోజు మంచి చర్చలు మరియు సంభాషణలను కలిగి ఉండాలి మీరు కొన్ని చోట్ల ప్రయాణించవచ్చు కానీ మీ సంబంధాలు బలంగా ఉంటాయి మరియు మీరు వాటికి ప్రాధాన్యత ఇస్తారు మీ స్నేహితులు సహకరిస్తారు మరియు సమతుల్యంగా ఉంటారు మరియు మీ గౌరవ సహకారం పెరుగుతుంది మీరు కలిసి ముందుకు సాగడం మరియు మీ ప్రేమైన వారిని కలవడం వల్ల ప్రేమ వ్యవహారాలు మధురంగా ఉంటాయి సింహరాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి సానుకూలంగా ఉండడానికి యోగా మరియు ధ్యానం సహాయం తీసుకోండి వ్యాపార రంగంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఖచ్చితంగా పెద్దల సలహా తప్పకుండా తీసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు నియమాలను పాటించండి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు గృహ సమస్యలతో పాటు పనికి సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో మీ బెస్ట్ ఫ్రెండ్ నుండి సహాయం పొందకపోవడం వల్ల మీరు కొంచెం బాధపడవచ్చు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా నిర్ణయం గురించి ఆలోచించండి మరియు భావోద్వేగం లేదా కోపంతో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోకండి మీరు పార్ట్నర్షిప్ లో పనిచేస్తున్నట్లయితే విషయాలను స్పష్టం చేయాలి లేకుంటే అది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పెద్ద వివాదానికి కారణం అవుతుంది ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు అవాంఛిత ప్రదేశానికి బదిలీ చేయబడవచ్చు మీరు చాలా కాలంగా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు పూర్తిగా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలోని ఒక మహిళా సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు ప్రేమ జీవితంలో తీవ్రత ఉంటుంది మరియు మీ కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి ఎల్లప్పుడూ నీడలా నిలుస్తారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ తోబుట్టువల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది సింహరాశి వారు ముఖ్యంగా ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా లేకపోవడం వల్లే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ అజాగ్రత్తే మీ పెద్ద శత్రువు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి మెరూన్ కలర్ మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి